తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు. అయితే చాలామంది యూత్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఉన్నారు. అసలు ఈ నిరసన దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వినయ్ కుమార్ గౌడ్ ఉన్నారు, పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు. అన్న ముందుగా నమస్తే. కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్క దళితుడికి 10 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది, దశల వారీగా అమలు చేస్తామని. మీరేమో నిరసనలు దీక్షల పేరుతో ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఎందుకు ఈ దీక్ష చేపట్టారు? విడతల వారీగా ఇస్తున్నారు, అది ఏ నియోజకవర్గానికి ఇస్తున్నారు? హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇస్తున్నారు. అట్లనే మా అందరు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేపిస్తాం. 119 కాన్స్టిట్యూన్సీలలో రాజీనామాలు చేపించి ప్రతి ఒక్క దళితునికి ఒకటేసారి, విడతల వారికి ఇచ్చి ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు, ఒకటేసారి ప్రతి ఒక్క దళితునికి ఒకటేసారి 10 లక్షలు రిలీజ్ చేయమను. అప్పుడు మేమందరం ఒప్పుకుంటాం, నీతో పాటు నడవడానికి మేమందరం సిద్ధమవుతాం. ఈ ఛాలెంజ్కి తీసుకుంటారా? అయితే పటాన్చెరు నియోజకవర్గంలో మీరు దీక్ష చేస్తూ ఉన్నారు, స్థానికంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అంటే గూడెం మహిపాల్ రెడ్డి గారిని రాజీనామా చేయమని యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారా, ఏం చెప్తారు? 100% రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాజీనామా చేస్తేనే దళితులకు 10 లక్షలు వస్తున్నాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సో అట్లాంటప్పుడు 100% రాజీనామా చేసేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మేము ఎట్లయినా మేము పాటు పాడుతున్నాం కాబట్టి ఆయన రాజీనామా చేస్తేనే మా ప్రాంతం అభివృద్ధి. మహేష్ గారు ఏం చెప్తారు, ఈరోజు తెల్లాపూర్ వేదికగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకున్నారు, నిరసన దీక్ష చేస్తున్నారు, ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారు? అసలు ఒకటే మాట, మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షలు వస్తాయి ఇక్కడ కూడా దళితులకు. కాబట్టి వెంటనే ఒకవేళ అయితే మీతో అయితే ఇవ్వండి, కాకపోతే వెంటనే రాజీనామా చేసి వదిలేయండి. ప్రభుత్వం చెప్తూ ఉంది కదా, మేము ప్రతి ఒక్కళ్ళకి 10 లక్షలు ఇస్తాం, ప్రతి కుటుంబానికి ఇస్తామని, మీకు ఏమైనా అభ్యంతరమా ప్రభుత్వం 10 లక్షలు ప్రతి వాళ్ళకి ఇవ్వటం వల్ల? ఆయన ముందు చెప్పిన మాటలే ఏ కూడా చేయలేడు. 3 ఎకరాలు పొలం అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, దళితునికి సీఎం అన్నాడు, అవన్నీ చేసిండా. ఉట్టి హుజూరాబాద్ ఎలక్షన్ల కేవలం హుజూరాబాద్ ఎలక్షన్ల కోసం మాత్రమే చేస్తుంది, తప్పించి ఇంకేమీ లేదాడ. ఒకవేళ ఆయనతో అయితే మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మని చెప్పండి. ఇచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం, ఆయన మా మంచోడని మాటకాడని. కాదనుకో, వెంటనే రాజీనామా చేయాలి. మా అంద ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, మేము కూడా సపోర్ట్ ఇస్తాం. రాజీనామాలు చేస్తే మా కూడా ఏంటంటే మా కాన్సెన్స్ కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి మేము కూడా హెల్ప్ చేస్తాము. ఒకవేళ నిజంగా సిద్ధత ఉంటే వాళ్ళు చేసి చూపెట్టాలి. ఏం చెప్తారు, ఎందుకు నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు? కేసీఆర్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, 175,000 కోట్లతో ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇచ్చే బాధ్యత మాది, దళిత కుటుంబాలకు అని చెప్పి. ఏంటి మీ నిరసన దీక్ష ఎందుకు? మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి, దళిత కుటుంబాలకు ఒకటేసారి ఆయన దళిత బంధు, ఇప్పుడు రైతు బంధు ఎట్లా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందో అట్ ఎ టైమ్, ఒక టైం పీరియడ్లో, ఇది కూడా అట్లనే చెప్పేయమని చెప్పండి. అట్ ఎ టైం ఒకటేసారి సెండ్ చేయమని. మేము దళిత బంధు ఇస్తే మేము వ్యతిరేకం కాదు, దళిత బంధు ఇవ్వద్దా, మేము దీక్షలు చేయట్లే. ప్రతి ఒక్క దళిత కుటుంబ గిరిజనులకి ఈ దళిత బంధు చెందాలని మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ గారు మొత్తం మాటకారి మభ్య పెడతాడు కాబట్టి, ఆయన మాటల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి ఇలాంటి దీక్షలు చేస్తున్నాం. ఈ దళిత బంధు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబం చేరే వరకు ఈ దీక్షలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు దళిత బంధు అని చెప్పి హుజూర్లో ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి దళిత బంధు అని చెప్పి హుజూరాబాద్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు వాళ్ళకి 10 లక్షలు ఇస్తాడు. మొన్న పక్కన కాన్స్టిట్యూన్స్ మా దాంట్లో షేర్లింగంపల్లిలో 10,000 ఇవ్వలేకపోయారు కొంతమంది. ఇది అది కూడా కేవలం ఎలక్షన్ల గురించి మాత్రమే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి మాత్రమే 10,000 ఇస్తా అని చెప్పి అన్నాడు. సొంత పార్టీ నుంచి ఉండి గెలిచిన కూడా ఒక 10,000 ఇవ్వని లేనాడు, 10 లక్షలు ఏడిస్తాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి 10 లక్షలు ఇస్తా అంటుండు, 10,000 ఇవ్వనాడు, 10 లక్షలు ఇస్తాడా? ఇయ్యాడు. కావున ఫస్ట్ రాజీనామా చేసి దమ్ముంటే రాజీనామా చేస్తాం అది చేస్తాం అంటారు కదా, రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్లు చెప్పేయండి. నువ్వు మీ ఇప్పుడు ఎలక్షన్ల గురించి 10 లక్షలు అంటున్నావు, ప్రతి ఇప్పుడు ఉన్న తెలంగాణ అందరికీ దళితులకు ఇవ్వగలుగుతావా 10 లక్షలు? కేవలం 10,000 ఇవ్వను, 10 లక్షలు ఎడికెళ్ళి తెచ్చిస్తావు? అందుకని మేము నిరాశన చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. మేము కూడా దళితులకు యూత్ కాంగ్రెస్ నుంచి చేస్తున్నాం. కావున ఏ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న వచ్చాడో అప్పుడు దళితుల గురించి కూడా మేము చాలా కష్టపడుతున్నాం అన్న, మేము దాని గురించి చేయాలని కోరుకుంటున్నాం. అందుకు ఈరోజు తెల్లాపూర్ వేదికగా మీరు ఈ నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. ఏంటి దళితులకి 10 లక్షలు రావడం మీకు ఇష్టం లేదా, యూత్ కాంగ్రెస్ నాయకులకి ఏం చెప్తారు? ఈరోజు దీక్ష హుజూరాబాద్లో కేసీఆర్ గారు ప్రజలను మభ్యపెడుతున్నారు, కేవలం దళిత బంధుతో దళిత గిరిజన ప్రజలకు మభ్యపెడుతున్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్,
కానీ మేము దళిత బంధు మీరు ఇస్తున్న 10 లక్షలు మేము దానికి అంగీకరిస్తున్నాం ఆనందమే మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి హుజరాబాద్లో దళిత గిరిజనులు ఉన్నారా వేరే కాన్సెన్సీలో ఎక్కడ లేరా కేవలం మీకు హుజరాబాద్లో దళిత గిరిజనులు కనిపిస్తున్నారా వేరే దళిత ప్రజలు మీకు తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడ మీ దళిత ప్రజలు కనిపిస్తలేరా దళిత సమస్యలు మీకు తెలియవా కేవలం అక్కడ ఉన్న కాన్సెన్సీలో ఎందుకు దళిత గిరిజనుల మీద మీరు 10 లక్షలు ఇస్తున్నారు అసలు కూడా ఇవ్వాల్సిందే కోరుతున్నాము అలాగే దళిత బంధు పథకంతో ఆడున్న ప్రజలను మభ్యపడుతున్నాడు ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇంటికి ఉద్యోగం రాలేదు మా బొల్లారం మున్సిపాలిటీ చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఆనాటికి ఇప్పటికీ మంచినీళ్ళ సమస్య మాత్రం అసలు ఎవరు ఏ నాయకులు తీర్చలేకపోతున్నారు కాబట్టి ఈ మైనార్టీ గురించి వస్తే మాత్రం 12% రిజర్వేషన్ ఇస్తామని ఆనాడు ఎన్నికల రోజు ప్రకటించిన కేసీఆర్ మరి ఎక్కడ పోయింది ఈ మైనార్టీ రిజర్వేషన్ గురించి ఏనాడు మాట్లాడతలేడు మరి ఏంది ఇస్తాడా ఇవ్వడని అసలు ఏ రోజు మాట్లాడలేదు మరి మైనార్టీ వాళ్ళకు కూడా ఈ ముఖ్యమంత్రి మభ్యపెడుతున్నారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి బాటలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక ఆయన బాట నడవద్దని కోరుతున్నాము ఈ ముఖ్యమంత్రికి మనం చర్మగీతం పాడాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలకు నేను కోరుతున్నాను. చివరిగా చెప్పండి, మీరు మైనారిటీ నాయకుడిగా ఉన్నారు, యూత్ కాంగ్రెస్లో ఉన్నారు, ఏంటి మైనారిటీలకు కూడా మైనారిటీ బంద్ ఇవ్వాలని ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా? కులాల్లో కూడా గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి దళిత గిరిజనుల దాల్లో వాళ్ళ గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళు 10 లక్షలు ఇస్తున్నారు. మాలాంటి మైనారిటీ వాళ్ళలో కూడా గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 10 లక్షలు ఇవ్వాల్సింది కోరుంది. మైనార్టీ కాదు, ప్రతి ఓబీసీ బీసీ మరియు ఎస్టీ ఎస్సీ ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. రైట్, ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీ వేదికగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున నిరసన దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ మాటలు నమ్మే ప్రసక్తి లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దళితులతో పాటు అన్ని వర్గాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ, ప్రతి కుటుంబానికి 10 లక్షలు వచ్చే వరకు తమ నిరసన కార్యక్రమాలు ఆపేది లేదని చెప్పి యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.